ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేత్తిక కార్యక్రమానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పటేల్ నగర్ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ వేటగిరి హర్షద్ బిహార్ ఆర్బీకే స్టూడియోకి విచ్చేశారు. నమస్తే అండి. నమస్తే మేడం. హర్ష గారు, మీకున్న విస్తీర్ణంలో మీరు ఏ పంటలు సాగు చేస్తున్నారు? మొత్తం వరి సాగు చేస్తుంటాం మేడం. మీరు వరి పంట ఏ విధానంలో సాగు చేస్తారు? మేము సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేస్తూ ఉంటాం. ఎటువంటి రసాయనాలు పురుగు మందులు వాడకుండా కేవలం మట్టి, నీరు, ఆమదం, మొలకలు ద్రావణంతోనే పంట పండించడం జరుగుతూ ఉంది మేడం. మీరు పండించే వరి పంట ఎక్కడ ఏ విధంగా మార్కెటింగ్ చేస్తారు? పంట ఎవరైనా పండిస్తారు, పంట అయిపోయిన తర్వాత నుంచి అసలు సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం ఓకే. వాటిల్ని డలార్లకి, మధ్యవర్తులకి ఎవరికి పంపించాం, మనమే వరి కోత కోసిన తర్వాత పట్ల పరిచేసి ఒడ్డుల్ని ధాన్యం ఆరబెట్టి ఒక 2-3 డేస్ బాగా ఆరబెట్టి వాటిని స్టోరేజ్ చేస్తాం. స్టోరేజ్ చేసిన తర్వాత ఒక 4-5 నెలల పాటు మగ్గిచ్చి, అంటే అక్కడే మగ్గిచ్చేసిన తర్వాత అప్పుడు వాటిల్ని రైస్ మిల్కి పంపించి రైస్గా కన్వర్ట్ చేసి వినియోగదారుల గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతూ ఉంది. ఈ స్టోరేజ్లో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? తీసుకుంటాం మేడం. వాటిని వేపాకు అంతా స్టోరేజ్ చేసే రూమ్లో వేస్తాము. అంతేకాకుండా మెష్ అనేది కొడతాం. కిటికీలకి కింద ఏమన్నా హోల్స్ ఏమన్నా ఉన్నా వాటిని అన్నింటిని చేసుకోవాలి. అంటే లోపలికి ఎలుకలు కానీ ఏమన్నా ఉంటాయి కదా పోకుండా, వాటిని అంటే లోపల జీవరాశులు తినకుండా వాటిని కాపాడడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వేపాకు లోపల వేయడం వల్ల ఏది పురుగులు కానీ రాకుండా ఉంటాయి మేడం. మార్కెటింగ్ ఏ విధంగా చేస్తారు? మార్కెటింగ్కి వస్తే పంట 4 నెలల పంట అయిపోయిన తర్వాత ఇంకొక 4 నెలల పాటు వాటిని మగ్గించడానికి పడుతుంది. అంటే దాదాపు 8-9 నెలలు పడుతుంది. ఒక పంట పండించిన తర్వాత అది వినియోగదారుల గమ్యస్థానాలకి 3 దశలుగా దాటాలి. 1 పంట పండించడం, 2 స్టోరేజ్ చేయడం, 3 వినియోగదారుల గమ్యస్థానాలకు జాగ్రత్తగా చేర్చడం. మొదటిది సులభం, 2 కూడా సులభమే, 3 ఏంటంటే వినియోగదారులు అసలు ముందు అసలు నిజంగా వీళ్ళు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారా లేదా అని తెలియాలంటే ముందు మన వాళ్ళు రాత్రికే ప్రకృతి వ్యవసాయం చేసేమో నా మన దగ్గర కొనండి అంటే ఎవరు కొనరు. ఆ పంట ఏ మెథడ్లో పండించారు, ఆ రైస్ తినడం వల్ల మనకు ఉపయోగం ఏంది అని తెలుసుకోవడం. అందుకోసమే నేను ప్రతిరోజు అంటే విత్తనం చల్లిన రోజు ఏ రోజైతే యాక్టివ్గా ఉంటామో ఆ విధంగా వినియోగదారుల గమ్యస్థానాలు చేర్చేంతవరకు ప్రతిదీ మేమే, అన్నిట్లలో మేమే ఉండి ముందుండి దాన్ని చేయడం జరుగుతూ ఉంది మేడం. ఏంటంటే ఇంత కష్టపడి పంట పండించి అంటే ప్రకృతి వ్యవసాయాలు పండించింది వినియోగదారులకు అందించాలంటే ఎన్నో దశలు దాటుకురావాలి. అయినా కూడా అంత ఓపికతో పంట పండించడం, వాళ్ళు కూడా ఎదురు చూడడం జరుగుతూ ఉంది మేడం రైస్ కోసం. ఆ రైస్ కూడా 3 టైప్స్ ఆఫ్ రైసెస్, బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ రైస్, వైట్ రైస్, 3 రకాల రైస్ అది. బ్రౌన్ రైస్ అంటే దంపుడు బియ్యం, అంటే ఈ దంపుడు బియ్యం కానీ సింగిల్ పాలిష్ కానీ ఒక 2-3 గంటలు నానబెట్టుకున్న తర్వాత రైస్గా చేసుకొని తినడం జరుగుతుంది. వైట్ రైస్ ఏం అవసరం లేదు, భారతదేశంలో ఎక్కువగా తినేది వైట్ రైసే. వైట్ రైస్ అంటే ఏం అవసరం, డైరెక్ట్ కుక్ చేసుకొని తినవచ్చు. ఈ విధంగా వాళ్ళు వినియోగదారుల కోరిక మేరకు వాళ్ళు ఏది కావాలంటే ఆ రైస్ని పంపించడం జరుగుతూ ఉంది. రైస్ కూడా మనం రైస్ మిల్కి పంపించిన తర్వాత 3 టైప్స్ ఆఫ్ రైసెస్గా అవైలబుల్ అవుతాయి ఉంటాయి మేడం. మొదటిది బ్రౌన్ రైస్, 2 సింగిల్ పాలిష్ రైస్, వైట్ రైస్. బ్రౌన్ రైస్లో ఫస్ట్ లేయర్ పోతుంది. ఫస్ట్ ధాన్యాన్ని రైస్ మిల్కి పంపించినప్పుడు ఫస్ట్ లేయర్ పోతే అది హస్క్ అనేది వెళ్ళిపోద్ది. హస్క్ అనేది వెళ్ళిపోయిన తర్వాత అది బ్రౌన్ రైస్. 2వసారి సింగిల్ పాలిష్ రైస్, అంటే 2 లేయర్స్ పోద్ది, హస్క్ పోద్ది, బ్రౌన్ పోద్ది. 3 వైట్ రైస్, వైట్ రైస్లో 3 లేయర్స్ పోద్ది, హస్క్ పోతుంది, బ్రౌన్ పోద్ది, జర్మ్ పోద్ది. లాస్ట్లో మీద ఎండోస్పెర్మ్, అంటే మన భారతదేశంలో ఎక్కువగా తెలుగు మన అందరూ తినేది ఏంటంటే వైట్ రైస్. వైట్ రైస్ ఎక్కువ ఇష్టంగా తింటూ ఉంటారు. ఏ రైస్ అయినా తినొచ్చు, ఏమి ఇబ్బంది, ఏంటంటే మనం ప్రకృతి వ్యవసాయం పండించాం కాబట్టి పోషక విలువలు ఏమి పావు కాబట్టి రైస్గా తినొచ్చు. ఆ విధంగా వినియోగదారులకి ఏ విధంగా అంటే మేడం, ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ఒక వంతెనలాగా ఒక ఏర్పడింది. రైతు మెచ్చుకొని తర్వాత రైస్ మిల్లర్ మెచ్చుకొని వినియోగదారులు కూడా మెచ్చుకుంటే ఆ వరి వంగడానికి తిరగలేదు. ఇప్పుడు మీరు వరి పంటలో మట్టి ద్రావణం పిచికారీ చేస్తారు కదా? అవును మేడం. మిల్లింగ్ చేసేటప్పుడు కానీ ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారు? అది రైస్ మిల్లుకి పోయిన తర్వాత ఇప్పుడు కొంతమంది సింగిల్ పాలిష్ అడుగుతారు, కొంతమంది వైట్ రైస్ అడుగుతారు, కొంతమంది బ్రౌన్ రైస్ అడుగుతారు. వాళ్ళ కోరిక మేరకు ఆ విధంగా ఆడించడం జరుగుతుంది. ఆడించిన తర్వాత వాటిల్ని స్టోన్స్ రిమూవర్ మిషన్, అంటే రాళ్ళు, అంటే మనం మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసే మన పొలాలు వరి మీద, అంటే మట్టి పిల్లలు అవన్నీ ఉంటా ఉంటాయి, అందువల్ల వాటిని స్టోన్స్ రిమూవర్ మిషన్లో వేయడం జరుగుతుంది. అంటే సింగిల్ పాలిష్ కానీ బ్రౌన్ రైస్ కానీ వైట్ రైస్ కానీ ఏదైనా వాటిలో వేసి ఆ తర్వాత వాటిని పట్టి ప్యాకింగ్ జాగ్రత్తగా చేసి వాటిని నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అని ఉంటాయి, కొన్ని రవాణా చేస్తూ ఉంటాయి, వాటిలో పంపించడం జరుగుతూ ఉంది మేడం. పంట మార్కెటింగ్ గురించి చక్కగా వివరించారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.